పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం బీజేపీ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జగన్నాథపురం గ్రామంలో అక్రమ మట్టి రవాణాకు పాల్పడుతున్న 30 లారీలను ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు అడ్డుకున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించకపోవడంతో ఎమ్మెల్యే పైడికొండలు రోడ్డుపై బైఠాయించారు. ఈ ఆందోళనలో జనసేన, వైసీపీ, బీజేపీ నేతల కార్యకర్తలు ఎమ్మెల్యేకు మద్దతుగా నిలిచారు. దీంతో ఆ ప్రాంతమంతా పోలీసులు భారీగా మోహరించారు. ఎవరి మాట వెనకలదు అండి. మా ప్రభుత్వం అలాగుంటదండి. మా ఊళ్ళో ప్రభుత్వం ఎవరికి వాళ్ళు పట్టించుకున్నట్టు ఉంటారండి. నడుస్తా కొంటలేదండి, దాటుతా కొంటలేదండి, భయం వేసేస్తుందండి. సాయంత్రం మాట అటు పొద్దున్న మాట ఏంటి, అసలు ఆకలి చూసుకుంటా కూడా ఇలా ఉండట్లేదండి. అసలు దానా మనీ వెళ్ళిపోతున్నాయి, పగల ఒకే రాత్రి వెళ్ళిపోతున్నాయండి. జగన్నాథపురం చాలా ఇబ్బందిగా ఉంటుందండి. చంటి పిల్లలు కింద దిగడానికి ఉండలేదు. స్కూల్కి పిల్లలు రావడానికి ఏ రకంగా వస్తారో భయం వేస్తుందండి. మాకు చంటి పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నామండి మేము. దాని గురించి మీరు ఏం చర్య తీసుకుంటామండి? బళ్ళో నుంచి వచ్చేటప్పటికి అండి తిరుగుతున్నాయండి, చాలా ఊరే ఇబ్బంది పడుతున్నామండి. రోడ్డు పక్కన ఉండి అండి, ఇల్లు అంతా గుమ్మలండి, ఎలా పెడితే అలా ఉంటున్నాయండి. గుమ్మంలో ముగ్గు పెట్టుకున్నా ఏదైనా పెట్టుకునేటప్పటికి లారీలు మీద నుంచి వెళ్ళిపోతున్నాయండి. చంటి పిల్లలు బళ్ళో నుంచి వస్తాక భయం వేస్తుందండి మాకు. పిల్లలు బండ్లో తీసుకెళ్లి మళ్ళీ తీసుకు తెచ్చుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు మనిషి ఆగినా ఎవరు ఆ లారీ ఎందుకు ఆగింది అన్నది కూడా అర్థం చేసుకుంటలేదండి. దాని అదన్న దాని ఆరును కొట్టేస్తానే ఉన్నారు. ఈ లోగా మైండ్ ఉంటే కదా వాళ్ళు చనిపోతారు కూడా నిజంగానండి. అంత చాలా ఇబ్బంది పడిపోతున్నాండి. దట్టె నుంచి వచ్చేసి తుమ్మలాకాయ గుండ్లు కూడా లాగేస్తున్నాయి. కొన్ని ఆళ్ళకు కూడా ఇలాగా ఉంటే ఇంకొక నెల ఆగుంటే ఎలాగ చనిపోతారండి. మనిషి ఇలా పక్కన వెళ్తే గాలి పడిపోతే ఎంతమంది పిల్లలు చచ్చిపోయారా? అమ్మానేమో చిట్టూరు పిల్లలు గుడ్డేసారా? ఇంకేంటి బోర్డు జగన్నాథపురం బయటకు వచ్చి తోడుకు వచ్చేసిందండి. లారీలు జగన్నాథపురం ఊళ్ళో నుంచి రావడానికి లేదు. బట్టి ఎలా తోలుకుంటున్నారో దానికి సంబంధించి మీరు అడగండి. ఏమంటే అది మాకు అవసరం కాదు. మాకు ప్రశాంతంగా ఉండాలండి. ఇల్లన్నీ దుమ్ము వచ్చేస్తున్నాయండి. పిల్లలు స్కూల్ నుంచి లోపల కూడా ఆరుని కొట్టేస్తున్నారండి. నిజంగా దగ్గర దగ్గర ఒకసారి 60 లారీలు పెంచారు. చెప్పలేదండి ఎవరు. లారీ మాత్రం జగన్నాథపురం వస్తారు ఇల్లేదండి. అది నేను చెప్పింది ఖచ్చితంగా. నా పేడమే పోరు, నా పేడమే తీస్తాను చూసారు వాళ్ళు. నేను చేపలు అమ్ముకుని ఇంట్లోంచి ఇలా వస్తుంటేటప్పటికి వేసేసాడు. అయ్యా చేయబోయాడు. ఇది ఇంత గ్రాపలో ఉన్నాను. చాలా దుఃఖమంత్రాలు అమ్మ, నన్ను రచించు, నువ్వు రచ్చు, నువ్వు రచించబడ్డావు అన్నాడు అక్కడ లారీ. అక్కడ చేపలు 10 గంటలు 2 గంటలు 3 గంటలు
అదే పొజిషన్ లో మనిషి అవుతా కొట్టు వారి నుంచి అసలు కొట్టుకాడు ప్రతి చెరువులో కూడా 10 నుంచి 20 మీటర్ల లోతు తవ్వేసి మట్టిని అమ్ముకోవడం. ఓ పక్క ప్రతి చెరువుకి 40 నుంచి 50 లక్షల రూపాయల తవ్వకానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. మరలా ఏదైతే అధికారులు ఓ పక్కకి డబ్బు తీసుకుంటూ ఈ మట్టిని అటు ఇటుకావలకు కానీ లేకపోతే మెరకలకు కానీ బయట ప్రాంతాలకి అమ్మకం కార్యక్రమాన్ని చేపట్టాం. కేవలం ఇద్దరు వ్యక్తులు చేసే వ్యాపారం ఏదైతే ప్రజాప్రతినిధులుగా నిలబడే అవుతుంది. ఇక్కడ ఈ జగన్నాథపురం చెందిన ముగ్గురు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వారి వ్యాపారం కోసం గవర్నమెంట్ నామ్స్ విరుద్ధంగా 2.5 మీటర్లకు మించి ఏ చెరువు కూడా లోతు తవ్వకూడదు అనేది ప్రభుత్వం డైరెక్ట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని వైలేట్ చేస్తే ఇవాళ 10 నుంచి 20 మీటర్లు తగ్గిన పరిస్థితి ఉంది. రెవెన్యూ సిబ్బంది కానీ ఇరిగేషన్ సిబ్బంది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ మైనింగ్ కానీ కళ్ళు అప్పగించి ఇక్కడ వ్యవహారం చేస్తున్న విషయం చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇలాగ ఇప్పుడే కొంతమంది సోదరిమణులు రావటం లేదు. నిన్న రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున 150 వెహికల్స్లో 2 చెరువుల నుంచి పెద్ద ఎత్తున మట్టి ఏదైతే తుమ్మబడు చెరువు అలానే ఈ కొత్త చెరువు నుంచి ఏదైతే పెద్ద ఎత్తున బోర చెరువు నుంచి ఏదైతే పెద్ద ఎత్తున 150 లారీల్లో అవి ఒకదాన్ని ఒకటి ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళే పరిస్థితుల్లో భయాందోళనలకు గురై ఈ మహిళల మాతృమూర్తులు అందరూ కూడా చంద్రమోహన్ నా దగ్గర రావడం రాత్రి నుంచి కూడా రాత్రి 11 గంటల నుంచి ఆపితే ఇప్పటికి 13 సుమారు 15 వెహికల్స్ ఆపగలిగారు. మిగిలినన్నీ కూడా వాళ్ళ ఫోర్స్తో మళ్ళీ వెనక్కి తిరిగి వేరే రూట్లో వెనక్కి వెళ్ళిపోవటం లేదు. ప్రభుత్వ యంత్రాంగం ఎవరో కూడా పెద్దల కష్టం గురించి కానీ ఇక్కడ జరిగే వైలేషన్ యాక్ట్ వైలేషన్స్ గురించి కానీ ఆలోచించలేని పరిస్థితి ఒక పక్కన స్పష్టంగా కనబడుతుంటే రెండో పక్క పోలీసు యంత్రాంగం డైరెక్ట్గా ఎవరైతే ఈ దొంగలను సపోర్ట్ చేసే పరిస్థితి ఒక హెడ్ కానిస్టేబుల్ లెవెల్లో ఏదైతే యువత కుర్రాళ్ళు కొంతమంది మొన్న రాత్రి ఒక పిల్లాడు తప్పుకుంటాం ఏదో చిట్టు ఇన్ని మేంచి వెహికల్ వెళ్ళిన సందర్భంలో అక్కడ కుర్రాడు ఉంటే చనిపోయి ఉండేవాడని ఆ లారీని నిలదీసిన పరిస్థితుల్లో స్వయంగా ఒక హెడ్ కానిస్టేబుల్ వాళ్ళని హెచ్చరించిన విధానాన్ని ఇప్పుడు ఇక్కడ చెప్పడం జరిగింది. మేమే అద్దాలు బద్దలు కొట్టేసి లారీ అద్దాలు మీరు బద్దలు కొట్టేశారని కేసు పెడితే మీరు జీవితాంతం పోలీసు కోట్ల చుట్టూ తిరుగుతారా అని బెదిరించే పరిస్థితి అంటే ఏ స్థాయిలో ఈ డబ్బు కానీ అధికార అవినీతి కానీ జరుగుతూ ఉంది. ఇక్కడ 1 కోట్ల రూపాయలు ప్రభుత్వం డబ్బు ఇవ్వటం నీరు చెట్టు కింద ఏదైతే పనికి ఉపాధి పథకంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు సుమారు 2 కోట్ల చిల్లర అంటే సుమారు 3 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం ఒక పక్క మట్టిని తవ్వి ఈ మట్టిని వేరువేరు ప్రాంతాలకు ఇప్పుడు ఈ జరిగిన ఈ 15 లారీలకి సంబంధించి నేను ఆడియో రికార్డింగ్ కూడా చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా తాడేపల్లిగూడెం అట్లానే అన్నవరపాడు తణుకు రావులపాలెం వివిధ ప్రాంతాలకి ఈ మట్టిని మేము చేరవేస్తున్నాం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయినా ఈ చెరువు పర్మిషన్ ఉందండి తవ్వటా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మా పచ్చి లేదంటది. వీళ్ళందరూ కూడా స్విచ్లు కట్టేసిన పరిస్థితి విజిలెన్స్ అంటే ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ డ్యూటీ ఇది. వాళ్ళైతే మాకు రెవెన్యూ ఏదైతే అనుమతి ఇచ్చిన దాని వరకునే తప్ప దానికి సంబంధించి లేదంట. ఏంటంటే రిజర్వ్ బ్యాంకు నోటు ప్రింట్ చేయడం వరకే మా డ్యూటీ. తర్వాత ఎవడైనా డూప్లికేట్ తయారు చేసుకుంటే నాకు సంబంధం లేదని అధికారులు ఎట్లా అయితే చెప్తారో ఆ రకంగా